నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూట్ ఎవెన్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. పత్తి రైతుల మద్దతు ధరను పెంచి సకాలంలో కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలి, ఏపీ రైతు సంఘ నాయకుల డిమాండ్. ఈ నెల 14వ తేదీన ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు అవగాహన కార్యక్రమాలు. డాక్టర్ ఈదర కృష్ణమూర్తి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి ఉత్సవాలను నగరంలో ఘనంగా నిర్వహిస్తాం, యువజన కాంగ్రెస్ నాయకులు దేవినేని అవినాష్. ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని చెప్తూనే పత్తి రైతులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తూ ఉండగా వీరిలో అధిక శాతం కౌలు రైతులేనని అన్నారు. బ్యాంకు నుండి రుణాలు అందక బయట నుండి అప్పులు తెచ్చి పత్తి సాగు కోసం పెట్టుబడులు పెట్టగా కనీస మద్దతు ధర కూడా ప్రకటించకుండా పత్తి రైతులను నిలువున మోసం చేశారన్నారు. ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు లాభం చేకూరేలా సరైన మద్దతు ధర ప్రకటించాలన్నారు. ఆన్లైన్ ద్వారా పత్తిని కొనుగోలు చేసి పేమెంట్లు కూడా ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాలలో వేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, దీని వలన కౌలు రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధర పెంచడంతో పాటు సకాలంలో కొనుగోళ్లు జరిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కలిగించే విధంగా డయాబెటిక్ వాక్ మరియు ఫ్రీ మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నామని మధుమేహ వ్యాధి నిపుణులు డాక్టర్ ఈదర కృష్ణమూర్తి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న వ్యాధిగా మధుమేహాన్ని గుర్తించడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ వ్యాధి అధికంగా ఉన్న దేశాలలో మన దేశం 2వ స్థానంలో ఉన్నదన్నారు. ప్రతి ఒక్కరూ మధుమేహంపై అవగాహన కలిగి ఉండేలా చైతన్యపరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. డయాబెటిక్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మధుమేహ వ్యాధి నిపుణులు పాల్గొని మాట్లాడారు. ఈ వ్యాధిపై ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఈ నెల 14వ తారీఖున బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. మధుమేహం బారిన పడకుండా ఎలాంటి జీవన శైలిని అనుసరించాలి, వ్యాధి బారిన పడిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరము మరియు డయాబెటిక్ వాక్ జరుగుతున్న సందర్భంగా ముఖ్యంగా ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ వరల్డ్ డయాబెటిస్ డేకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవ సందర్భంగా మేము ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసి ప్రజల్లో చైతన్యం కలిగించి షుగర్ వ్యాధి రాకుండా చూడటానికి, వచ్చిన వారికి కంట్రోల్గా చేసి కాంప్లికేషన్స్ రాకుండా చూడటానికి ఈ వరల్డ్ డయాబెటిస్ డే
సందర్భంగా ఫ్రీ క్యాంప్స్ కానీ డయాబెటిక్ వాళ్ళు కానీ జరుపుతున్నాము. ఇది నవంబర్ 14th అంటే శనివారం ఈ డయాబెటిక్ వాక్ అనేది బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దగ్గర నుంచి మొదలయ్యి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు జరుపుకున్నాం. అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఫ్రీ క్యాంప్స్ అంటే ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ చెక్ చేసి షుగర్ ఉంది లేదు తెలుసుకోవడానికి వచ్చేవారికి వాళ్ళు తెలుసుకొని షుగర్ కంట్రోల్ ఉంచుకోవడానికి, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్గా ఉందా లేదని తెలుసుకొని వాళ్ళు ఈ కాంప్లికేషన్ రాకుండా షుగర్ వ్యాధి కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రపంచంలో ఈ షుగర్ వ్యాధి అనేది చాలా ఒక టాపిక్ అయింది. దీనికి కారణం ఏంటంటే ప్రపంచంలోనే ఈ 2014 నాటికి 387 మిలియన్లు డయాబెటీస్ ఉన్నారు. ఇది 2035కి 600 మిలియన్స్ అవుతుందని అంచనా. ఇప్పుడు ఇండియాలో కూడా 6.5 crores ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే మనది 2వ ప్లేస్లో ఉంది ఈ షుగర్ వ్యాధిలో. ఇటువంటి షుగర్ వ్యాధిని రాకుండా ఈ నెల 14వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జేవినేని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొంటారని అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూ దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు పలు కార్యక్రమాలను చేపట్టి అమలు పరిచారన్నారు. ఆయన చూపిన మార్గాన్ని నేటి కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్నారని అన్నారు. లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు అవినాష్, ఎన్ఎస్యుఐ నాయకులు రాజరత్నన్, డిసిసి అధ్యక్షులు మకిన మల్లికార్జునరావు, మాజీ శాసనసభ్యులు మస్తాన్ వలీ, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మత వర్గాలకు అతీతంగా ప్రజలందరి సంక్షేమం కోసం నాటి కాంగ్రెస్ నాయకులు పాటుపడితే నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు మతతత్వ పాలన చేపట్టి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తుందని అన్నారు. 125 జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు గుంటూరులో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో కానివ్వండి, దాని తర్వాత భారతదేశం ఒక అభివృద్ధి కోసం ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన ఒక పునాదే ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన పునాదే అని చెప్పి ముఖ్యంగా మేము అందరం చెప్పవలసిన విషయం. ముఖ్యంగా ఆనాడు నెహ్రూ గారు దేశంలో అందరికీ సమానం, అన్ని కులాలు సమానం, అన్ని మతాలు సమానం అని చెప్పని ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక ఆశయాల కోసం, ఆయన ఒక ఆశయాల సాధన కోసం ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాటిని ముందుకు తీసుకెళ్తారని కొందరు చెప్తున్నారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏదైతే ముస్లిం అలాగే ఎస్సీ ఎస్టీ జరుగుతున్న దారి ఉన్నాయో అవన్నీ గల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దానికి అనుగుణంగా 14వ తారీఖున ఈరోజు గుంటూరులో మేము జవహర్లాల్ నెహ్రూ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. గుంటూరులో ఉన్న యువకులు కానివ్వండి, యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రాజధాని నగరంగా ప్రకటించిన నేపథ్యంలో నగరంలో విపరీతంగా అద్దెలు పెరిగి మధ్యతరగతి ప్రజలకు సైతం పెను భారంగా మారాయని ఎంసీపీఐ నాయకులు శివయ్య అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అర్హులైన నిరుపేదలకు నివేశిత స్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో పలుమార్లు పాలకుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ హామీలు తప్ప ఆచరణ లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పేదలకు కేటాయించాలని ఆయన కోరారు. కేంద్రంగా ప్రకటించిన తర్వాత గుంటూరు నగరం పరిసర ప్రాంతాలలో అద్దెలు అనూహ్యంగా పెరిగిపోయాయి. అద్దెలైతే పెరిగాయి కానీ నిరుపేదల ఆదాయాలు పెరగని పరిస్థితుల్లో నిరుపేదలు అద్దెలు కట్టుకోలేక అనేక అవసరాలు పడుతున్నారు. నిరుపేదలే కాదు,
ఎగువ మధ్యతరగతి ప్రజలు సైతం ఈరోజు పెరిగిన నద్యలు కట్టుకోలేని పరిస్థితి ఉంది. భూములకు రెక్కలు వచ్చి విపరీతంగా భూములు రేట్లు పెరిగినాయి. భూములు ఇళ్ల స్థలాలు కొనగలిగిన పరిస్థితి ఎగువ మధ్యతరగతి ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ నిరుపేదలకు కానీ లేని పరిస్థితుల్లో మేము పట్టణ నిరుపేదల సంఘం తరఫున నగరంలో వివిధ డివిజన్లు పరిసర గ్రామాల్లో పరిశీలన చేసి ఇళ్ల స్థలాల సమస్య యొక్క తీవ్రతని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఇప్పటికే 3 సార్లు ప్రదర్శనలు, 2 సార్లు ధర్నాలు, 1 సారి రిలే జనాధ్యక్ష ద్వారా ప్రభుత్వానికి ఎంసీ యొక్క తీవ్రతని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. అలాగే సీఎం కార్యాలయంకి వెళ్ళి సీఎం కార్యాలయంలో కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని, 1 రూపాయి ఖర్చు కాకుండా గోబులనాయుడు పాలెం పరిధిలో గతంలో అపాచీ కంపెనీ కేటాయించిన ప్రభుత్వ భూమి ఫ్రీ. ఇప్పటిక చిన్న విరామం.